మా లేటెస్ట్ రెసిపీస్ కోసం అమ్మ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. అమ్మ కిచెన్కి స్వాగతం. ఇడ్లీలోకి కారపొడి తయారీ విధానాలను తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి 1 10, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ చింతపండు, 1 కరివేపాకు రెమ్మ, రుచికి సరిపడ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నూనె, ఇంగువ చిటికెడు, చిటికెడు పసుపు. కావలసిన పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని 1 ప్యాన్ పెట్టుకుందాం. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. దీనిలో ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి 1 10 తీసుకుని ఈ విధంగా హాఫ్కి కట్ చేసుకుని ముక్కలుగా చేసుకుని వేయించుకోవాలి. ముక్కలుగా చేసుకుని వేయించుకోవడం వల్ల మిక్సీ వేసేటప్పుడు పొడి చక్కగా సమానంగా అవుతుంది. పొడవుగా వేయడం వల్ల కొన్ని ముక్కలు నలిగి కొన్ని ముక్కలు నలగకుండా ఉంటాయి. ఈ విధంగా ఎండుమిర్చి కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఎండుమిర్చి వేగిపోయాయి. ఇవి 1 పళ్ళెంలోకి తీసుకుందాం. శనగపప్పు, మినపప్పు వేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది కొద్ది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే పైన నల్లగా అయిపోయి లోపల వేగవు. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేయాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్. ఇవన్నీ వేసి బాగా దోరగా వేయించుకోవాలి. దీనిలోకి చింతపండు ఈ విధంగా చిన్న చిన్న దెబ్బలుగా తుంచి వేసుకుని వేయించుకోవాలి. చింతపండు దీనిలో వేసి వేయించుకోవడం వల్ల మిక్సీ చేసేటప్పుడు ఈజీగా పౌడర్ అయిపోతుంది. దీనిలో కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల అన్నీ సమానంగా వేగుతాయి. పోపు, ఇదంతా పప్పులన్నీ చక్కగా వేగేటట్టు వేయించుకోవాలి. పప్పులు వేగకపోతే కారపొడి నలగదు కాబట్టి సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, పప్పులన్నీ వేగిపోయి ధనియాలన్నీ వేగిపోయి కమ్మటి వాసన రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని 1 పళ్ళెంలోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇదంతా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి. పోపు చల్లారిపోయింది కదా, దీన్ని 1 మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకుందాం. దీనిలో తగినంత ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా పసుపు. ఇదంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పౌడర్లా మిక్సీ వేసుకోవాలి. మెత్తగా కావాలనుకున్న వాళ్ళు మెత్తగా వేసుకోవచ్చు, కొంచెం బరకగా కావాలనుకున్న వాళ్ళు బరకగా పట్టుకోవాలి. మనకి నచ్చిన విధంగా పట్టుకోవాలి. చూసారు కదా, రుచికరమైన ఇడ్లీ కారపొడి తయారైపోయింది. దీన్ని 1 సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, రుచికరమైన
ఇడ్లీ కారపొడి రెడీ అయిపోయింది. దీన్ని ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ మరే ఇతర టిఫిన్లోకి వేసుకున్నా బాగుంటుంది. ఇది వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని నంచుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయగలరు. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.